Alcora Water Solution. Solution for hot water problems. Contact 9399063 56. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మహేశ్వరి. మనతో పాటు ఉన్నారు ప్రముఖ రేడియేషన్ థెరపీ డాక్టర్ చిన్నబాబు గారు. మరి వీరిని అడిగి, ఈ రేడియేషన్ థెరపీ అనగానే ప్రతి ఒక్కళ్ళు ఆలోచించేది, ఇది చాలా బాధాకరమైనది, దీని ద్వారా చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, ఇది క్యాన్సర్ పేషెంట్కు ఎంతవరకు మంచిగా పనిచేస్తుందని ఆలోచిస్తూ ఉంటారు. సో ఈ డౌట్స్ అన్నీ కూడా ఒకసారి డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఈ రేడియేషన్ థెరపీ అన్నది క్యాన్సర్ ట్రీట్మెంట్లో ఒక భాగం, కానీ ఈ రేడియేషన్ థెరపీ చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది, పేషెంట్ భరించలేకపోతూ ఉంటారు, చాలా బాధపడుతూ ఉంటారు అనేసి అంటూ ఉంటారు, అది ఎంతవరకు నిజం? రేడియేషన్ థెరపీ అనేటువంటిది ఒక క్యాన్సర్ పేషెంట్స్లలో దగ్గర దగ్గర వాళ్ళ యొక్క ట్రీట్మెంట్ మొత్తం కంప్లీట్ అయ్యేటువంటి ట్రీట్మెంట్ జర్నీ మొత్తంలో 80-85% ఆఫ్ ద పేషెంట్స్ ఏదో ఒక చోట రేడియేషన్ అనేటువంటిది రిక్వైర్మెంట్ ఉంటుందన్నమాట. ఇది సాలిడ్ మ్యాలిగ్నెన్సీని తీసుకుంటే, అంటే లిక్విడ్ మ్యాలిగ్నెన్సీస్ అంటే బ్లడ్ క్యాన్సర్స్, అవి పక్కన పెట్టండి, వాటి గురించి మనం డిస్కస్ చేయట్లేదు. సాలిడ్ మ్యాలిగ్నెన్సీస్లో ఈ రేడియేషన్ సైడ్ ఎఫెక్ట్స్ అనేటువంటివి ఏ పర్టికులర్ ఆర్గాన్కి మనం ఇస్తున్నాం అనేటువంటి దాని మీద దాని రిలేటెడ్ సైడ్ ఎఫెక్ట్స్ ఆధారపడి ఉంటాయి. సో ఇప్పుడు హెడ్ అండ్ నెక్కి ఇస్తున్నాం. సో హెడ్ అండ్ నెక్ రిలేటెడ్గా వచ్చేసి మ్యూకోసైటిస్ అనేటువంటి చాలా కామన్ ఓకే అడ్వర్స్ ఈవెంట్, అక్యూట్ అడ్వర్స్ ఈవెంట్ అంటే రేడియేషన్ ఇస్తున్నప్పుడు వచ్చేటువంటిది. స్కిన్ రియాక్షన్స్ కూడాను. సో ఇవి రేడియేషన్ ఇస్తున్నప్పుడు వచ్చేటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అన్నమాట. ఈ మ్యూకోసైటిస్ వల్ల పేషెంట్స్కి ఇదేంటి, చాలా పెయిన్, తినడానికి మింగలేకపోవడం, తర్వాత ఇదేంటి ఈ ఇబ్బందులు అనేటువంటివి జరుగుతూ ఉంటాయి. ఈ ఇదొకటి పెయిన్ఫుల్ కండిషన్. ఓకే, అలాగే ఇది కాకోకుండా రేడియేషన్కి ఇదేంటి ఛాతిలోకి ఇవ్వచ్చు, తర్వాత పొట్ట కింది భాగంలో ఉన్నటువంటి పొత్తి కడుపు భాగంలో ఉన్నటువంటి క్యాన్సర్ని బట్టి దాన్ని బట్టి ఇస్తుంటాం అనమాట. అదే లంగ్ క్యాన్సర్ పేషెంట్కి లంగ్కి రేడియేషన్ ఇస్తున్నాం, కానీ ఇది ఆ పేషెంట్స్కి చాలా పెయిన్ అయితే పెయిన్ ఏమి ఉండదు. అదే ఏదంటే ఒక సర్విక్స్ పేషెంట్ ఉన్నాడు, ఒక ప్రోస్టేట్ క్యాన్సర్ పేషెంట్ ఉన్నాడు, ఒక రెక్టమ్ క్యాన్సర్ పేషెంట్ ఉన్నారు, వాళ్ళకు ఏంటంటే ఇచ్చేటువంటి ఆర్గాన్ని బట్టి వాళ్ళకి సైడ్ ఎఫెక్ట్స్ అనేటువంటివి ఉంటాయి. బట్ ఎక్కువగా ఈ పెయిన్, తర్వాత డిఫికల్టీ, తినలేకపోవడం, ఈ టైప్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ ఫేస్ చేసేటువంటి వాళ్ళు అయితే ఈ పక్క హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్లో ఉన్నటువంటి పేషెంట్స్కి, తర్వాత అప్పర్ ఈ ఏరోడైజెస్టివ్ ట్రాక్ట్ అంటే ఇదేంటి ఈ యూసోఫేగస్ క్యాన్సర్స్కి, సో వీళ్ళకి ఎక్కువగా ఇదేంటి పెయిన్ అనేటువంటిది రేడియేషన్ ఇస్తున్నప్పుడు పెయిన్ ఉండటం జరుగుతుంది, మింగలేకపోవడం కూడా జరుగుతుంది అనమాట. అది సో ఈ పెయిన్ ఎన్నాళ్ళు ఉంటుంది సార్? ఇది రేడియేషన్, ఈ అక్యూట్ సైడ్ ఎఫెక్ట్స్ అనేటువంటివి రేడియేషన్ ఒక ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం 6 weeks నుంచి 7 weeks వరకు ఇస్తామన్నమాట. ఓకే, ఒక పేషెంట్కి. ఒక పేషెంట్ అంటే రాడికల్ ఇంటెంట్లో రేడియేషన్ని మల్టిపుల్ ఇండికేషన్స్ ఉన్నాయి. డెఫినెటివ్ ఇండికేషన్ అంటే పూర్తిగా క్యాన్సర్ని సమూలంగా నాశనం చేయడానికి, సమూలంగా కుక్కటి వేళ్లతో తీసివేయడానికి ఇచ్చేటువంటిది డెఫినెటివ్ సెట్టింగ్ అంటారు, ఆ రాడికల్ రేడియేషన్ అని కూడా అంటారు. దీంతో పాటు కీమోథెరపీ కూడా కొన్ని కొన్నిసార్లు కలపచ్చు, కొన్ని కొన్నిసార్లు కలపకుండా కూడా ఇవ్వచ్చు. అలా కాకుండా కొన్ని కొన్నిసార్లు డీబల్క్ చేయడానికి, డౌన్ స్టేజ్ చేయడానికి కూడా రేడియేషన్ ఇస్తాం. సో అటువంటి దాన్ని నియో అడ్జువెంట్ రేడియేషన్ అంటారు. అంటే సర్జరీ అనేటువంటి మెయిన్ ట్రీట్మెంట్ ఆఫ్ చాయిస్, అట్లాంటి దానికి ముందు ఇచ్చేస్తున్నాం కాబట్టి నియో అడ్జువెంట్ రేడియేషన్ అని అంటాం. కొన్నిసార్లు సర్జరీ అయిపోతుంది, అయిపోయిన తర్వాత రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. హిస్టోపెథాలజీలో కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ చదువుతాం అనమాట. దాంట్లో ట్యూమర్ స్టేజ్ ఏంటి, లింఫ్ నోడ్లు ఏమైనా ఇన్వాల్వ్మెంట్ ఉందా లేదా, దాంట్లో కూడాను ఇంకా ఎక్స్టెన్సివ్గా అదంటే రిస్క్ ఫ్యాక్టర్స్ చదివి అవసరం ఉంటే లోకో రీజనల్ రికరెన్స్ అంటే తిరిగి జబ్బు అక్కడే రాకోకుండా ఉండడం కోసం కంటికి కనబడే జబ్బును సర్జరీలో తీసేయచ్చు. కంటికి కనబడినటువంటి మైక్రోస్కోపిక్ జబ్బు తగ్గడం కొరకు రేడియేషన్ ఇస్తే దాన్ని అడ్జువెంట్ రేడియేషన్ అని అంటారు. సో ఈ విధంగా ఇండికేషన్స్ ఉన్నాయి. కొన్ని కొన్నిసార్లు ప్యాలియేటివ్ రేడియేషన్ అంటే ప్యాలియేటివ్ ఏంటంటే ఓన్లీ సింప్టమ్స్ తగ్గడం కొరకు మాత్రమే, అంటే జబ్బును పూర్తిగా నాశనం అంటే సమూలంగా తగ్గించలేము, పూర్తిగా క్యూర్ చేయలేము, కానీ పేషెంట్ని సింప్టమ్ ఫ్రీగా ఉంచడం కొరకు ఓకే అట్లా ఇచ్చేదాన్ని ప్యాలియేటివ్ అంటారు. ఆ ప్యాలియేటివ్ ఇంటెంట్లో కూడా రేడియేషన్ ఇస్తాం. సో వీటన్నింటిలో కూడాను ఈ ట్రీట్మెంట్ అనేది ఏ ఏరియాలో ఇస్తున్నాము, ఏ ఇంటెంట్తో ఇస్తున్నాము అనేటువంటిది మెయిన్ ఫ్యాక్టర్ అనమాట. ఈ
ఇప్పుడు రాడికల్ ఇంటెంట్తో ఇస్తున్నటువంటి పేషెంట్స్ అందరికీ దగ్గర దగ్గర 5 వీక్స్ కానీ 6 వీక్స్ కానీ 7 వీక్స్ కానీ రేడియేషన్ ఇస్తుంది. ఈ రేడియేషన్ ఇస్తున్నప్పుడు ఆ సైడ్ ఎఫెక్ట్ కర్వ్ కూడా ఇలా పైకి వెళ్తుంది అనమాట. అంటే ఆ పీక్ ఎప్పుడు ఉంటుందంటే మినిమం 4 వీక్స్ ఆఫ్ రేడియేషన్ అయిపోయిన తర్వాత 4 to 5th week మధ్యలో, 4 to 6 weeks మధ్యలో, 4 to 7 weeks మధ్యలో ఉన్నప్పుడు రేడియేషన్ రిలేటెడ్ అక్యూట్ రిలేటెడ్ సైడ్ ఎఫెక్ట్స్ అనమాట అవి అవి చాలా ఎక్కువ ఉంటాయి. దాని తర్వాత వన్స్ రేడియేషన్ ఆపేసిన తర్వాత మళ్ళీ చిన్న చిన్నగా తగ్గడం అనేటువంటిది స్టార్ట్ అవుతుంది అనమాట. అందుకనే మేము రేడియేషన్ ఇచ్చినటువంటి ప్రతి పేషెంట్ని అంటే రాడికల్ ఇంటెంట్లో నియోజ్వెంట్ కావచ్చు, డెఫినెటివ్ కావచ్చు, అర్జువెంట్ కావచ్చు, ఇట్లా 3 ఇంటెంట్స్తో ఉన్న ట్రీట్మెంట్ని ఇచ్చిన పేషెంట్స్ని 6 వారాల తర్వాత పిలుస్తాం. సో 6 వారాల తర్వాత పిలిచి జస్ట్ అసెస్ చేస్తామన్నమాట, ఏంటి ఈ సైడ్ ఎఫెక్ట్స్, రేడియేషన్ ఇండ్యూస్డ్ సైడ్ ఎఫెక్ట్స్, దాన్ని అప్పటికి పూర్తిగా దగ్గర దగ్గర 90% రికవర్ అయిపోవాలి. సో ఆ రికవరీ ఎంతవరకు ఉంది లేదు, ఏమైనా అంటే రికవరీ లేదనుకుంటే కనుక ఫర్దర్ మెడిసిన్ ఏమైనా యాడ్ చేయాలా ఎట్లా ఏంటి అనేటువంటిది అప్పుడు పిలిచి చూస్తామన్నమాట. అది సో ఫస్ట్ 2 వీక్స్ వరకే తగ్గడం స్టార్ట్ అవుతుంది చాలా వరకు, బట్ 4 to 6 weeks మధ్యలో చాలా వరకు రియాక్షన్స్ అనేటువంటివి తగ్గుతాయి. తర్వాత డిసీజ్ను కూడా రెస్పాన్స్ రేడియేషన్ ఇచ్చిన తర్వాత ఎట్లా తగ్గిందా లేదా ఎంతవరకు తగ్గింది అనేటువంటిది కూడా ఖచ్చితమైన సమయం అసెస్ చేయడానికి 6 to 8 weeks మధ్యలో అసెస్ చేస్తాం. అండ్ కొంతమంది పేషెంట్స్ చాలా వీక్ ఉంటారు, స్ట్రాంగ్ పేషెంట్స్ అనుకోండి ఓకే వాళ్ళు భరించగలరు కొద్ది కాలం పాటు, మీరు అన్నట్లు 4 to 6 weeks లేదంటే 8 weeks వరకు. కానీ కొంతమంది చాలా వీక్ ఉంటారు, వాళ్ళు స్టార్టింగ్లోనే దాన్ని భరించలేకపోతూ ఉంటారు, ఆ న్యూట్రిషన్ పరంగా కూడా వాళ్ళు చాలా వీక్ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి ఎలాంటి డైట్ ఇస్తారు, అండ్ వాళ్ళకి ముందుగా రేడియేషన్ థెరపీకి ముందు మీరు ఏమైనా వాళ్ళకి కొద్దిగా కౌన్సిలింగ్ లాంటివి ఏమైనా ఇచ్చే అవకాశాలు ఉంటాయా? ప్రతి పేషెంట్కి రేడియేషన్ ముందు కౌన్సిలింగ్ ఇస్తాం. ఓకే, ఓన్లీ ఇదేంటి తను వెల్ ఫిట్ ఉన్నాడా లేదా అనేటువంటిదే కాదు, ఎందుకంటే రేడియేషన్ రిలేటెడ్ టాక్సిసిటీని కూడా వాళ్ళు బేర్ చేయవలసి ఉంటుంది కాబట్టి ప్రతి పేషెంట్ని రేడియేషన్ ముందు కౌన్సిలింగ్ ఇస్తాం. సో ఆ కౌన్సిలింగ్లో డిసీజ్ పర్స్పెక్టివ్ ఇస్తాము, సైడ్ ఎఫెక్ట్ రిలేటెడ్ పర్స్పెక్టివ్ ఇస్తాము, న్యూట్రిషనల్ కోపప్ ఎలా అవ్వాలనేటువంటిది కూడా ఇస్తాం. చాలా వరకు ఈ హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ పేషెంట్స్, తర్వాత ఏదంటే ఈసోఫేజియల్ క్యాన్సర్ పేషెంట్స్, స్టమక్ క్యాన్సర్ పేషెంట్స్, వీళ్ళు మాత్రమే ఫుడ్ ఇంటేక్తో చాలా ఇబ్బంది పడవలసి ఉంటుంది. సో వీళ్ళకి ఏం చేస్తామంటే ఒక్కొక్కసారి ఈ రేడియేషన్ తీసుకుంటూ ఉన్నప్పుడు మధ్యలో చాలా సివియర్ మ్యూకోసైటిస్ అంటే గ్రేడ్ 3 అట్లాంటి గ్రేడ్ 4 అనే గ్రేడ్స్ ఉంటాయన్నమాట, గ్రేడ్ 1, 2, 3, 4 అట్లా అట్లా గ్రేడ్ 3 మ్యూకోసైటిస్ అట్లా ఉన్నప్పుడు రైల్స్ ట్యూబ్ అని చెప్పేసి ముక్కులో నుంచి డైరెక్ట్గా పొట్టలోకి ఒక గొట్టం లాంటిది ఒకటి వేసి ఆ దాని ద్వారా న్యూట్రిషన్ పూర్తిగా అందజేసి ట్రీట్మెంట్ని కంప్లీట్ చేసిన తర్వాత ఒక 2 weeks to 10 days to 2 weeks వెయిట్ చేసి ఆ రైల్స్ ట్యూబ్ తీసేసి దెన్ మళ్ళీ ఓవరాల్గా అదేంటి ఫుడ్ తీసుకునేటట్లుగా ఓకేనా అలో చేస్తాం. కొంతమంది ఈ ఈసోఫేగస్ పేషెంట్స్ ఉంటారు, సో అదేంటి వాళ్ళకైతే పూర్తిగా ఆ ఈసోఫేగస్ బ్లాక్ అయిపోయింది అనుకోండి, సో ఫర్దర్ ఫుడ్ వెళ్ళదు వాళ్ళు, ఇదంటే ఏది తిన్నా కూడా అక్కడ కొంచెం నిల్వ ఉండి దాని తర్వాత మళ్ళీ వామిటింగ్ వచ్చేస్తూ ఉంటుంది అనమాట. సో అటువంటి పేషెంట్స్కి ఒక్కొక్కసారి రైల్స్ ట్యూబ్ కూడా వెళ్ళదు, అట్లాంటి వాళ్ళకి ఇదేంటి ఫీడింగ్ జజునాష్టమి అని చెప్పేసి డైరెక్ట్గా ఇదేంటి పొట్టలోకి ఇక్కడ నుంచి ఒక ట్యూబ్ వేస్తాం చిన్న సర్జరీ లాంటిది చేసి. సో ఆ ఫీడింగ్ జజునాష్టమి లేదంటే ఫీడింగ్ గ్యాస్ట్రాస్టమీ అంటారు, ఫీడింగ్ గ్యాస్ట్రాస్టమీ ద్వారా మనం ఇదేంటి ఫుడ్ కావాల్సినంత ఇచ్చేసి ఇక్కడ మనం ఇదేంటి రేడియేషన్ అవి పెట్టుకొని ఆ జబ్బును కొంచెం తగ్గి కరిగిన తర్వాత మళ్ళీ ఇదేంటి రొటీన్ అదేంటి న్యాచురల్ వే ఆఫ్ అదేంటి ఇంటేక్ని రికమెండ్ చేయడానికి అవుతుంది అనమాట. సో ఈ విధంగా మనం కోపప్ అవ్వడానికి ఇదేంటి అదర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి, ఒకవేళ వాళ్ళు వీక్గా ఉండి అదే డిసీజ్ పర్సే కూడాను మాల్న్యూట్రిషన్ వచ్చి ఉండొచ్చు, వాళ్ళు ఇన్ జనరల్గా కూడా మాల్న్యూట్రిషన్ నుండి కూడా సూపర్ యాడెడ్ క్యాన్సర్ వచ్చి ఉండొచ్చు. సో ఇటువంటివన్నింటినీ కూడాను ఈ విధమైన వేరే పద్ధతుల ద్వారా పేషెంట్స్కి ఇదేంటి ఓవర్కమ్ చేయడం జరుగుతుంది, సపోర్ట్ అనేటువంటి ఇవ్వడం జరుగుతుంది అనమాట. అది అండ్ సార్ రేడియేషన్ థెరపీ అప్పుడు కొన్ని పదార్థాలు మీరు యూజ్ చేస్తారు కదా, ఏంటి అంటే చాలామంది ఆ థెరపీ అప్పుడు వాడే ఆ పదార్థాలు మన బాడీలోనే ఉండిపోతాయేమో, ఐ మీన్ క్యాన్సర్ పేషెంట్ బాడీలోనే ఉండిపోతాయి అనేసి అంటూ ఉంటారు, ఇది ఎంతవరకు నిజం? అది చాలా అంటే కన్ఫ్యూజింగ్ స్టేట్మెంట్ అది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ రేడియేషన్ థెరపీ అనేటువంటిది 2 డిఫరెంట్ వేస్ అనమాట. సో ఈ ఎక్స్టర్నల్ బీమ్ రేడియేషన్ థెరపీ అనేటువంటిది ఒకటి. సో ఎక్స్టర్నల్ బీమ్ రేడియేషన్ థెరపీలో రేడియేషన్ అనేటువంటిది బయట నుంచి ఒక మన క్లీనర్ యాక్సిలరేటర్ కానీ లేదంటే టెలికోబాల్ట్ మెషిన్ కానీ ఒకటి ఉంటుంది. ఓకే, ఈ మెషిన్ అనేటువంటిది
ఎక్స్రేస్ అనమాట, రేడియేషన్ అంటే. సో ఈ ఎక్స్రేస్ అనేటువంటి బాడీలోకి వెళ్ళి మన టార్గెట్ ఏరియాను, టార్గెట్ వాల్యూమ్ అంటారు, ఆ వాల్యూమ్ని ప్రిస్క్రైబ్ చేస్తాం, డోస్ ఇంత డోస్ వెళ్ళాలని. అక్కడ మాత్రమే వెళ్ళి బయటకు వెళ్ళిపోతుంది, ఎగ్జిట్ రేడియేషన్ అంటామన్నమాట. అది చాలా మినిమల్. ఇట్లా ఎక్స్టర్నల్ బీమ్ రేడియేషన్ ఇచ్చినటువంటి పేషెంట్స్కి ఎవరు రేడియో యాక్టివ్ అవ్వరు, ఎందుకంటే ఆ రేడియో యాక్టివ్ మెటీరియల్ ఏం మనం పేషెంట్స్కి ఏమి ఇవ్వటం లేదు. సో వాళ్ళు ఈవెన్ రేడియేషన్ అయిపోయిన తర్వాత ఈవెన్ ఇదంటే 30 సెకండ్స్ టు 1 మినిట్ లోపలే మళ్ళీ మనం జనరల్గా అంటే మా రేడియేషన్ వర్కర్స్, ఇప్పుడు మేము రేడియోథెరపీ డిపార్ట్మెంట్లో మేము పేషెంట్ని హ్యాండిల్ చేస్తుంటాం, మేము చేస్తాం. మా కింద ఇదేంటి ఆర్ఎస్ఓ అని చెప్పేసి రేడియేషన్ సేఫ్టీ ఆఫీసర్, ఫిజిసిస్ట్లు ఉంటారు ప్లాన్స్ చేయడానికి, తర్వాత రేడియేషన్ ట్రీట్మెంట్ని ఎగ్జిక్యూట్ చేయడానికి రేడియోథెరపీ టెక్నాలజిస్టులు ఉంటారు. సో వాళ్ళు ఇదేంటి డైరెక్ట్ పేషెంట్ని ముట్టుకోవడం చేయడం కూడా అన్నీ చేస్తారు. పేషెంట్ని కౌచ్ మీద పడుకోబెట్టడం, తర్వాత అది రోజు ఇదేంటి సేమ్ పొజిషన్లో పడుకోబెట్టి రిప్రొడ్యూసిబిలిటీ కూడా ఉండాలి. ఇమ్మొబిలైజేషన్ డివైసెస్ కొన్ని ఉంటాయన్నమాట, ఆర్ఫిట్ కాస్ట్ అని కొన్ని కొన్ని డిఫరెంట్ ఓకే ఒక్కొక్క ఏరియాని బట్టి అవి బాడీలో అవన్నీ ఆ పెట్టడం ఇవన్నీ కూడాను వీళ్ళే చేస్తారు. కాబట్టి ఈ ఎక్స్టర్నల్ బీమ్ రేడియేషన్ అనేటువంటిది ఇదేంటి పేషెంట్ని రేడియో యాక్టివ్ చేయదు. సో అంటే అతనికి ఏమీ ఆ బాడీలో రేడియో యాక్టివ్ మెటీరియల్ ఉండదు. దాన్ని ఇమీడియట్గా కూడా ముట్టుకోవచ్చు, చేసుకోవచ్చు, అందరూ కుటుంబంలో కూడా కలిసి ఉండొచ్చు, కలిసి భోజనం కూడా చేయవచ్చు. కానీ రెండో ఫామ్ ఒకటి ఉంటుంది, దట్ ఇస్ బ్రేకీ థెరపీ. ఈ బ్రేకీ థెరపీ కూడాను ఇట్లానే రేడియో యాక్టివ్ ఏమి అవ్వడు, ఓకేనా. కానీ ట్రీట్మెంట్ ఇచ్చేటప్పుడు ఆ ట్రీట్మెంట్ అనేటువంటిది ఇచ్చే ఎలా ఉంటుందంటే, బ్రేకీ థెరపీ అనేటువంటిది ట్యూమర్ డైరెక్ట్ ట్యూమర్లోకి కానీ ట్యూమర్ యొక్క పెరిఫరీకి కానీ మనం రేడియో యాక్టివ్ మెటీరియల్ని పంపిస్తాం. పంపించి దాన్ని కొంచెం సేపు అక్కడ ఉంచుతాం. ఉంచిన తర్వాత చుట్టుపక్కలకి రేడియేషన్ ఇస్తుంది. వెరీ అంటే చాలా మినిమల్ డిస్టెన్స్లోనే ఉంటుంది అనమాట, ఓకేనా. సో అది వేరే ఆర్గాన్స్కి వెళ్ళదు, అది దూరమైన ఆర్గాన్స్కి వెళ్ళి టాక్సిసిటీని తీసుకురాదు. అది మళ్ళీ రేడియో యాక్టివ్ సోర్స్ మళ్ళీ వెళ్ళిపోయి మిషన్లోకి వెళ్ళిపోతుంది. దాని తర్వాతనే పేషెంట్ని మనం ఇదేంటి డిస్కనెక్ట్ చేసి మిషన్ నుంచి ఏదైతే ఇంప్లాంట్స్ కానీ తర్వాత ఇన్స్ట్రుమెంట్స్ కానీ పేషెంట్ బాడీలోకి ట్యూమర్లోకి పెంపుతుంటాం కదా, వాటిని కూడా తీసేసి తర్వాత డిశ్చార్జ్ చేసి పంపిస్తాం. ఈ బ్రేకీ థెరపీ పేషెంట్ కూడాను రేడియో యాక్టివ్ అవ్వడు. కానీ ఇంకొన్ని వేరే ఉన్నాయి, ఓకేనా. సిస్టమిక్గా రేడియేషన్ వెళ్ళేవి అంటే ఏంటి, బ్లడ్ వెజల్లో నుంచి ఇదంటే రేడియో యాక్టివ్ మెటీరియల్ పంపించేవి, అవి న్యూక్లియర్ మెడిసిన్లో డీల్ చేస్తారు. సో ఆ న్యూక్లియర్ మెడిసిన్లో చేసే జనరల్ రొటీన్గా చేసేటువంటివి పెట్ స్కాన్. ఓకే, ఈ పెట్ స్కాన్లు అనేటువంటిది ఇదేంటి కామన్గా ఉపయోగించేటది వచ్చేది FDG పెట్. సో దాన్ని ఫ్లోరోడియాక్సిక్ గ్లూకోజ్ అంటారు. దాంట్లో ఉన్నటువంటి ఈ ఫ్లోరిన్ అనేటువంటిది రేడియో యాక్టివ్ ఇదేంటి ఈ మెటీరియల్ అనమాట. అది ఇచ్చిన తర్వాత అట్లీస్ట్ పేషెంట్ని ఇదేంటి 24 అవర్స్ వరకు రేడియో యాక్టివ్గా ఉండడం అనేటువంటి జరుగుతుంది. సో ఆ 24 అవర్స్లో చిల్డ్రన్స్ని, ప్రెగ్నెంట్ ఉమెన్స్ని, సో అట్లాంటి వాళ్ళని కూడాను అతన్ని తాకనివ్వకోకుండా ఉండడం చేస్తాం, దూరంగా ఉంచమనేటువంటిది చెప్తామన్నమాట. అది కాకోకుండా కొన్ని ఇదేంటి ఐడెన్ థెరపీస్ అని ఉంటాయి, ఓకేనా. సిస్టమిక్ ఐడెన్ థెరపీ అని అంటామన్నమాట. సో ఆ థెరపీస్ తీసుకున్నప్పుడు అప్పుడు మనం ఇదేంటి పేషెంట్స్ రేడియో యాక్టివ్ అవుతాడు. జనరల్గా ఇది థైరాయిడ్ క్యాన్సర్స్లో ఇదేంటి అటువంటి వాటికి ఇస్తామన్నమాట. సో ఆ పేషెంట్స్ని ఈవెన్ ఇదేంటి మనము న్యూక్లియర్ మెడిసిన్ డిపార్ట్మెంట్లో సపరేట్గా ఒక రూమ్లు ఉంటాయి వాళ్ళకి, వాళ్ళు యూజ్ చేసే వాష్రూమ్స్ సపరేట్ ఉంటాయి, వాళ్ళు తినేటువంటి అంటే ఫుడ్ అయితే రొటీన్దే తింటారు కానీ వాళ్ళు యూ వాష్రూమ్, ఎందుకంటే ఆ రేడియో యాక్టివ్ మెటీరియల్ ఇదంటే ఈవెన్ స్టూల్స్లోను తర్వాత యూరిన్లోనూ కూడాను వెళ్ళిపోతుంది కాబట్టి. సో ఆ పర్టికులర్ టైం వరకు కూడాను పేషెంట్ని హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్లోనే ఉంచుతామన్నమాట. వాళ్ళకు కూడాను సపరేట్ ట్యాంక్స్ ఉంటాయి, డిలే డికే ట్యాంక్స్ అని చెప్పేసి. సో ఆ అక్కడ ఉంచి దాని తర్వాత తను నార్మల్కి వచ్చిన తర్వాత పేషెంట్ని డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది అన్నమాట. అప్పుడు ఆ పేషెంట్స్ రేడియో యాక్టివ్ అవుతారు. కానీ అట్లాంటి స్పెసిఫిక్ ట్రీట్మెంట్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా డాక్టర్స్ అటెండర్స్కి వాన్ చేస్తారు, తర్వాత వాళ్ళ పేషెంట్కి వాన్ చేస్తారు, అటెండర్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసి తర్వాత ఇస్తారు. ఇంకా రీసెంట్గా వచ్చేసి అడ్వాన్స్డ్ మెథడాలజీలో వచ్చేసి టేర్ అంటారు అన్నమాట, ట్రాన్స్ ఆర్టీరియల్ రేడియో ఎంబోలైజేషన్ అని. అటువంటి మెథడ్స్లో కూడాను స్పెసిఫిక్గా లివర్ ట్యూమర్స్లో అటువంటి వా ఇదేంటి ఇస్తుంటాము. అది కూడాను రేడియో యాక్టివ్ మెటీరియల్స్ ఉంటాయన్నమాట, ఈ స్మాల్ స్మాల్గా ఉన్నటువంటి బబుల్స్ షేప్లో ఉన్నటువంటివి, ఓకేనా. సో అటువంటివి అక్కడ ఉపయోగిస్తాం. అప్పుడు కూడాను పేషెంట్ కొద్ది సమయం వరకు రేడియో యాక్టివ్ ఉంటారు. సో వాళ్ళని కూడాను ఈ జాగ్రత్తలు తీసుకోమని చెప్తాం. అది పూర్తిగా న్యూక్లియర్ మెడిసిన్ డిపార్ట్మెంట్, తర్వాత ఇంటర్వెన్షన్ రేడియాలజీ డాక్టర్స్, సో వాళ్ళు డీల్ చేసేటువంటిది అన్నమాట. బట్ రేడియేషన్ ఆంకాలజీ పర్సేకి వచ్చేటువంటి ట్రీట్మెంట్లో ఎక్స్టర్నల్ బీమ్ రేడియేషన్ కానీ బ్రేకీ థెరపీ కానీ ఈ ట్రీట్మెంట్స్ ఇచ్చినటువంటి పేషెంట్స్ రేడియో యాక్టివ్ అవర్. ఓకే, కాబట్టి వాళ్ళను
వాళ్ళ అటెండర్స్తో కలవడానికి ఇమీడియట్గానే మేము ఆలోచిస్తాము. ఈవెన్ మన రేడియేషన్ స్టాఫ్ కూడాను ఆలోచిస్తామన్నమాట. సో ఇది బోత్ వే. అండ్ కొంతమంది ఈ రేడియేషన్ థెరపీ తీసుకున్నప్పుడు కొన్ని రకాల అంటే సైడ్ ఎఫెక్ట్స్, వికారం రావడం, వామిటింగ్స్ వచ్చినట్లు ఉండడం, తల తిరగడం ఇలా ఉంటుంది అని అంటారు కదా, ఇది ఎంతసేపు ఉంటుంది? ఫర్ ఆ రోజు ఉంటుందా లేకపోతే కొన్ని వారాల పాటు ఉంటుందా, తర్వాత ఆటోమేటిక్గా అది తగ్గిపోతుందా? ఇది అంటే ఇంతకుముందు నేను ఒక మాట చెప్పాను, రేడియేషన్ ఏ ఆర్గాన్కి ఇస్తున్నాం, తర్వాత ఏ ఇంటెంట్తో ఇస్తున్నాం అనేటువంటి దాని మీదనే ఇదేంటి ఈ సైడ్ ఎఫెక్ట్స్ అనేటువంటివి ఉంటాయి. జనరల్గా మీరు చెప్పేటువంటివి నాసియా, వామిటింగ్, తర్వాత ఇదేంటి ఇవన్నీ బ్రెయిన్కి రేడియేషన్ ఇచ్చినప్పుడు వచ్చేటువంటివి అన్నమాట. తర్వాత కొంచెం టెంపరేచర్ కూడా కొంచెం పెరుగుతుంది. సో ఇదేంటంటే అటువంటివి, కానీ ఇవన్నీ రాకోకుండాను మనం ఇదేంటి మెడికేషన్ కూడా ఇస్తాము పేషెంట్స్కి, అదేంటి రిక్వైర్మెంట్ని బట్టి. అదేంటి అవి ఆటోమేటిక్గా ఇవన్నీ 2-3 డేస్లో సబ్సైడ్ అయిపోతాయి. సో ఇట్ ఇస్ సేమ్, కంటిన్యూస్గా ఏమి ఉండవు. అదే కాకపోతే కొన్ని కొన్నిసార్లు డిసీజ్ బర్డెన్ ఎక్కువగా ఉండింది, తర్వాత రేడియేషన్ అంటే ఎక్కువ వాల్యూమ్ ఆఫ్ బ్రెయిన్కి ఏమైనా రేడియేషన్ ఇవ్వాల్సి వస్తుంది, అటువంటి సినారియస్లో ఎక్కువ సమయం వరకు ఉండొచ్చు. అది బట్ అంటే అది జనరలైజేషన్ చేసేది కాదు, కేస్ టు కేస్ వేరీ అవుతూ ఉంటుంది అన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే అండి, నమస్తే.